ఎయిర్పోర్ట్ కు చేరుకున్న అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు నేతలు. ఎయిర్పోర్ట్ నుంచి పార్టీ ముషీరాబాద్ వెళ్లనున్న షా అక్కడ స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు పాత బస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత పాలమూరు బహిరంగ సభకు వెళ్తారు. సభ తర్వాత 6:30 గంటలకు కొత్తూరులో రాష్ట్ర జిల్లా పార్టీ నేతలతో ఎన్నికల వ్యూహంపై చర్చిస్తారు అమిత్ షా. పాలమూరు వేదికగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు స్టేట్ నేతలు. మహబూబ్ నగర్ ఎంబీఎస్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో సభను ఏర్పాటు చేశారు. 50,000 మంది కార్యకర్తలు సభకు వచ్చేలా ప్లాన్ చేశారు. సభ వేదిక, గ్రౌండ్, పార్కింగ్ ఏర్పాట్లను అంతా సిద్ధం చేశారు. తోరణాలతో పాలమూరు కాషాయమయంగా మారింది. ఉద్యమ సమయంలో తెలంగాణ పోరు యాత్ర, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎడ్లబండ్ల యాత్రలు, పాదయాత్రలు జిల్లాలో నిర్వహించారు కమలనాథులు. జిల్లాలోని మక్తల్, నారాయణపేట, కల్వకుర్తి, మహబూబ్ నగర్, షాద్ నగర్ నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. దీంతో ఈసారి కూడా ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభిస్తోంది బీజేపీ. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాక సందర్భంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు జిల్లా పోలీసులు. పాలమూరు సభ తర్వాత మరో 15 రోజుల్లో కరీంనగర్ లో అమిత్ షాతో మరో సభ నిర్వహిస్తామంటున్నారు నేతలు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.